హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు బ్రదర్ యేసన్న గారి గురించి చెప్పబోతున్నాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రండి, బ్రదర్ యేసన్న హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. దేవుడు ఎన్నుకున్న పాత్ర, అతను అనేక ఆధ్యాత్మిక బహుమతులు పొందాడు. అతను సుప్రసిద్ధ బోధకుడు, పాస్టర్, గాయకుడు మరియు గీత రచయితగా 40 సంవత్సరాలకు పైగా పరిచర్యలో ఉన్నారు. అతను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో 1300 కంటే ఎక్కువ చర్చిలను స్థాపించాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్, గోవా మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, కెనడా, దక్షిణాఫ్రికా, అమెరికా మరెన్నో దేశాలు. అతను జాతీయంగా మరియు అంతర్జాతీయంగా దేవునిచే శక్తివంతంగా ఉపయోగించబడ్డాడు. కష్టాలు మరియు కష్టాల మధ్య మొదలైన అతని ప్రారంభం చాలా వినయంగా ఉంది. ఆయన 1947లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. తీపలపూడి నరసింహులు కమలమ్మ గారికి. అతని తండ్రి భక్త హిందువు అయితే అతని తల్లి కమలమ్మ రోమన్ క్యాథలిక్. ఆమె బిడ్డను ప్రసవించిన ప్రతిసారి 3 రోజుల వ్యవధిలో బిడ్డ చనిపోతుంది. ఆమె తన 5 పిల్లలతో 3 ఈ విధంగా కోల్పోయింది. కొంతకాలం తర్వాత ఆమె తన 6వ బిడ్డను ప్రసవించడానికి నెల్లూరు జిల్లా సంతపేటలోని సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్లో చేరింది. 1947 మార్చి 19న ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ బతకడానికి కష్టపడుతుండగా 3వ రోజు ఆమె బిషప్ విలియం బౌటర్ వద్దకు వెళ్లి అతని ముందు తన వేదనను, దుఃఖాన్ని కురిపించింది. బిషన్ బాలుడి కోసం ప్రార్థించి అతనికి యేసన్న అని పేరు పెట్టాడు. ఆ బాలుడు దేవుని గొప్ప వ్యక్తి అవుతాడని ప్రవచించాడు. బ్రదర్ యేసన్నకు 10 సంవత్సరాల వయసులో అతను దెయ్యాల బారిన పడ్డాడు. సరైన స్పృహ లేకుండా నెల్లూరు వీధుల్లో తిరిగాడు. దీంతో 6వ తరగతితో చదువుకు స్వస్తి పలికారు. 7 ఏళ్లపాటు పిచ్చివాడిలా తిరుగుతూ, రక్తపు వాంతులు చేసుకుంటూ, ఫుట్పాతులు, రైల్వే ప్లాట్ఫాములపై నిద్రిస్తూ అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. కొన్ని సందర్భాలలో అతని పరిస్థితి డస్ట్బిన్లలో చెత్త వద్ద ఉన్న ఆహారాన్ని తినవలసి వచ్చింది. 1964 ఫిబ్రవరి 15 నాడు యేసన్న వీధుల్లో తిరుగుతుండగా అతనికి తెలియకుండానే అతనిని తన ఇంటి గుండా క్రైస్తవ కాటేజీకి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఏం జరుగుతుందో అతను పట్టించుకోలేదు. అతను వెళ్లి కూర్చున్నాడు. లోపల కొన్ని పూజాపాటలు విన్నాడు. సమావేశం ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా ప్రకాశవంతమైన కాంతి అతనిపై ప్రకాశించింది. అతను ఆ మిరుమిట్లు గొలిపే కాంతిలో ప్రభువైన యేసుక్రీస్తు ముఖాన్ని చూశాడు. వెంటనే స్వస్థత పొంది సాధారణ వ్యక్తి అయ్యాడు. అదే రాత్రి అతను 7 ఏళ్ల తర్వాత మంచి మనసుతో తన ఇంటికి తిరిగి వెళ్లాడు. మరుసటి రోజు అతను మునుపటి రాత్రి వెళ్లిన పాస్టర్ని సందర్శించాడు. పాస్టర్ యేసన్నకు స్పష్టంగా వివరించాడు. బైబిల్ దేవుడు మాత్రమే తనను నయం చేస్తాడు మరియు పవిత్ర బైబిల్ నుండి 2 సూచనలను సూచించాడు. అవి మనుష్య కుమారుడు పోయిన దానిని వెతకటానికి, రక్షించటానికి వచ్చాడు. లూకా సువార్త 19:10 మరియు అలసిపోయిన మరియు భారంతో ఉన్న మీరందరూ నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మత్తయి సువార్త 11:28. పాస్టర్ అతనికి ఒక బైబిల్ కాపీని ఇచ్చాడు మరియు అప్పటినుండి యేసన్న నిరంతరం ఉపవాసం, ప్రార్థన చేస్తూ బైబిల్ చదవటం ప్రారంభించాడు. 1966లో అతనికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పూర్తికాల పరిచర్య కోసం పిలిచాడు. దేవుని సేవ కోసం పిలుపుకు విధేయత చూపుతూ యేసన్న తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి పెంటికోస్ట్ చర్చిలో 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ తర్వాత 1977లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా లేమల్ల అనే మారుమూల గ్రామంలో ఒక గుడిసెలో చిన్న చర్చిని ప్రారంభించాడు. అతను అనేక పరీక్షలు, కష్టాలు ఎదుర్కొన్నాడు మరియు తన పరిచర్య ప్రారంభ దశల్లో తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు అతనిని ఆ స్థితిలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. మంత్రిత్వ శాఖ పెరగటం ప్రారంభమైంది. అనేక కొత్త చర్చిలు వివిధ ప్రదేశాలలో స్థాపించారు. యోబు చెప్పినట్టుగా అతను నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా వస్తాను. ఇప్పుడు బ్రదర్ యేసన్నను భారతదేశం
మరియు విదేశాలలో దేవుడు గొప్పగా ఉపయోగిస్తున్నాడు. అతను దక్షిణ కొరియా, పవిత్ర భూమి, ఇటలీ, ఈజిప్ట్, సింగపూర్, మలేషియా, దక్షిణాఫ్రికా, అమెరికా, కెనడా, జపాన్, స్వీడన్, దుబాయ్, కువైట్, అనేక ఇతర దేశాలను సందర్శించి బోధించాడు. అన్ని మహిమలు మరియు గౌరవాలు ప్రభువైన జీసస్కే. క్రీస్తు మరియు బ్రదర్ కొరకు ప్రార్థించండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా? మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.